టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైనటువంటి మెగా పోర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే తెలియదు ఇకపోతే తాజాగా చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా ఆయన నటించారు ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మించగా ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు ఈ మూవీలో చరణ్ కి జోడీగా కియరా అద్వానీ నటించగా అంజలి శ్రీకాంత్ సునీల్ నవీన్ చంద్ర ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించారు నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య ఈ సినిమాను విలన్ పాత్రలో కనిపించబోతున్నారు ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదిన విడుదల చేయబోతున్నట్లుగా ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క టీజర్ను ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త అయితే వరలైంది అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా యొక్క టీజర్ను నవంబర్ తొమ్మిదవ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా మూవీ బృందం వారు ఒక పోస్టర్ని రిలీజ్ చేసి మరీ ప్రకటించారు ఆ పోస్టర్ అదిరిపోయే రేంజ్లో ఉండడంతో ఈ మూవీ టీజర్ పై అంచనాలు అమాంతం ఆకాశాన్ని అంటేలా పెరిగిపోయాయి తాజాగా ఈ మూవీ టీజర్కు సంబంధించినటువంటి ఒక అదిరిపోయే రేంజ్ న్యూస్ వైరల్ అవుతుంది అసలు విషయంలోకి వెళితే ఈ మూవీ టీజర్ కోసం శంకర్ ఏకంగా నాలుగు వెర్షన్లను కట్ చేసినట్లు అందులో ఏది సూపర్గా అనిపిస్తే దానిని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇలా శంకర్ కేవలం టీజర్ కోసమే నాలుగు వర్షాలను ఇప్పటికే రిలీజ్ చేసి పెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఎలాంటి మంత్రముగ్ధుల్ని చేస్తుందన్నది తెలియాలంటే నవంబర్ తొమ్మిదో తేదీ వరకు టీజర్ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయక తప్పదు ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మించగా ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి